ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్ లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. గంగా, జర్సేపు నువ్వు వండుకో, సార్ అగ్గనే లేపుతా కదా. గౌరీ, అవుట్ హౌస్ లో గెస్ట్లు ఉంటారు, రాత్రి వచ్చారు, వెళ్ళి వాళ్ళకి ఏం కావాలో చూడు. అలాగే బాబు గారు. ఒక్క రూపాయి ధర్మం చేయండి బాబు. మమ్మల్ని గిట్లు చూసి అందరు పిచ్చగాలమని అనుకుంటున్నా? ఏడికెళ్ళి ఏడిదాకా చింతకి బతుకు. ఒక్క రూపాయి బాబు. మేమిట్లుంటే గిస్ వంటియే చూడాలి, ఎట్లన్నా చేసి ఉండనికి ఇల్లు చూసుకోవాలి. ఎవళ్ళు నమ్ముకొని బతుకుడు కాదు, నాకు నేనే సొంతగా బతకగలిగే శక్తిని తెచ్చుకోవాలి. ఒక రూపాయి ధర్మం చేయండి అమ్మా. గీదంతా గంగ చూసిందంటే బాధపడుతుంది. గంగా, గంగా.
లే గంగా, వస్తా అన్నారు కదక్క, నువ్వు మళ్ళీ ఫోన్ చేయలేదా? చేసినా గాని సార్ తీయలేదు గంగా. మళ్ళొకసారి చేద్దామక్క. వద్దులే గంగా, సాయం చేసిండ్రు కదా అని సార్ని గిట్లా మళ్ళా మళ్ళా మనం ఇబ్బంది పెట్టుడు మంచిగా అనిపిస్తలేదు. ఇంకా వచ్చి టెడ్సే పోయి మాంగడుకుందాం బా. నడు గౌరీ, ఆ అమ్మాయి వాళ్ళు రెడీ అయితే వెళ్ళి పిలు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అది ఇంకా చూస్తున్నావేంటి గౌరీ, వెళ్ళి తీసుకురా. అర్జున్ బాబు, ఎవరిని పిలవమంటున్నారు? మొన్న హాస్పిటల్లో చేర్పించాను కదా అమ్మ, ఆ అమ్మాయి ఏదో సమస్యల్లో ఉన్నామని రాత్రి ఫోన్ చేసింది. మామయ్యని పంపించి వాళ్ళని అవుట్ హౌస్లో ఉంచమని చెప్పాను కదా. బాబు, అవుట్ హౌస్లో ఎవరు లేరు. ఎవరు లేకపోవడం ఏంటి గౌరీ, సరిగ్గా చూసావా? ఇందాక అటు వెళ్ళినప్పుడు నేను చూశాను బాబు, అక్కడెవరూ లేరే. నేను సేవ్ చేసి హాస్పిటల్లో చేర్పించాను కదా ఒక అమ్మాయిని, పాపం వాళ్ళేదో ప్రాబ్లంలో ఉన్నారంట, వెళ్ళి ఆ అమ్మాయిల్ని మన ఇంటికి తీసుకురా, అవుట్ హౌస్లో ఉంటారు. సరే అల్లుడు, నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటా. గౌరీ, వెళ్ళి మామయ్యని పిలు. అలాగే బాబు. ఇది మీ బాపు నా మెళ్ళగట్టిన తాళిబొట్టు, ఇప్పుడు దీంతో నాకు ఏ ఉపయోగం లేదు, కనీసం నీకైనా ఉపయోగపడుతుందేమో. గంగా, నువ్వేనే ఉండు, నేను ఇప్పుడే వస్తా. ఏడుకక్క, దీన్ని గోదావ పెట్టడానికి. అక్క, ఇది బాపు జ్ఞాపకంగా అమ్మిచ్చింది కదా. అమ్మిచ్చిన జ్ఞాపకం మనకాడుండు కన్నా అమ్మే మనకాడుండు ముఖ్యం కదా గంగా. గా నరకంలోకెళ్ళి అమ్మని బయటికి తీసుకురావాలన్నా, మనంగి సిటీలో ధైర్యంగా నిలబడాలన్నా, మనమిడుండనికి ఒక చోటు కావాలి. గతకే గంగా, నువ్వు పైలంగుండు, నేను పోయేస్తా. సరే అక్క. లక్ష్మికి ఒకసారి ఫోన్ చేద్దాం. సాగర్, త్వరగా పద వెళ్దాం. కావేరి ఫోన్ చేసింది. కావేరి, ఎక్కడున్నావే? మీ ఇంటి దగ్గర గుడి ఉంది కదనే, ఆన్నే ఉన్నవే.
మేముండు నీకి జాగ కావాలి. నిన్న మీ ఇంటి దగ్గర నుంచి వచ్చేసిన తర్వాత ఏమా ఇక్కడ ఉండకూడదు, మీరు కూడా వెళ్ళిపోవాలి. ఒక్క రూపాయి ధర్మం చేయండి బాబు. నాకేం సంచేతులే, ఉంటే నీకు ఇల్లు చూడే. అలాగే నేను సాగర్తో మాట్లాడి ఏర్పాటు చేయిస్తాను, ఓకేనా? గంగా, ఈ ఫోన్ నీకన్నీ ఉంచు, లక్ష్మి ఫోన్ చేస్తే మాట్లాడు, సరేనా? నేను త్వరగా వచ్చేస్తానే.